మనం ముందు వీడియోలో సో వీక్ డేస్ ఎలా ఉంటాయో నేను ఆల్రెడీ చెప్పాను. సో ఇప్పుడు నెక్స్ట్ మంత్స్, మంత్స్ని ఎలాగ మనం ప్రొనౌన్స్ చేస్తామో ఈ వీడియోలో చెప్తాను. సో ఇప్పటిదాకా కనుక ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ ఆల్ లేటెస్ట్ అప్డేట్స్ ఆన్ జర్మన్ ఐటీ రిలేటెడ్ అండ్ ఎవ్రీ అదర్ టెక్నాలజీస్. నేను కొంచెం స్లోగా చెప్తాను అండ్ స్పీడ్ చేసుకోవాలంటే 1.2 FX స్పీడ్ పెంచుకోవచ్చు. సో ఇప్పుడు నేను చెప్పేది మంత్స్. మంత్స్ని జర్మన్లో ఎలా ఉంటుంది ప్రొనౌన్సేషన్, అయినా దాన్ని ఏమని పిలుస్తారంటే, సో బేసిక్గా మంత్స్ వచ్చేసరికి జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జులై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ కదా. సో వాటిని జర్మన్లో ఫస్ట్ చెప్తే జనవరి ఇంగ్లీష్లో జనవరిని జర్మన్లో జనవరి అని వస్తుంది. నెక్స్ట్ ఫిబ్రవరి, ఫిబ్రవరి జర్మన్లో ఫిబ్రవరి లాస్ట్లో వై ఉండదు, అదే కొద్ది డిఫరెన్స్ చెప్పాలంటే దానికి దీనికి. నెక్స్ట్ మార్చ్, దీన్ని మనం మార్స్ అని చెప్పి ఉంటుంది జర్మన్లో. జనవరిని జనవరి, ఫిబ్రవరిని ఫిబ్రవరి, మార్చ్ని మార్స్ అని చెప్పి ఉంటుంది. నెక్స్ట్ ఏప్రిల్, ఏప్రిల్ని జర్మన్లో సేమ్, డిఫరెన్స్ ఏమి ఉండదు, జర్మన్లో కూడా ఏప్రిలే. నెక్స్ట్ మే, మేని జర్మన్లో మే. నెక్స్ట్ జూన్, జూన్ జర్మన్లో జూని. సో 5 ఎండ్ అవుతాయి, వై వచ్చి మే వచ్చి మై, జూన్ వచ్చి జూని. సో ఈ రకంగా జర్మన్లో ఉంటుంది. జనవరిని జనవరి, ఫిబ్రవరిని ఫిబ్రవరి, మార్చ్ని మార్స్, ఏప్రిల్ని ఏప్రిల్ సేమ్, మేని మే, జూన్ని జూని అని చెప్పి ఉంటుంది. నెక్స్ట్ ఇంకొన్ని మంత్స్ నేను నెక్స్ట్ పేజ్లో చెప్తాను. నెక్స్ట్ జులై, జులై జులై వెళ్తూ ఉంటుంది. మే మే, జూన్ జులై, జూన్ జులైని జులై 5 ఎండ్ అవుతుంది జులై. అలా ఆగస్ట్, సేమ్ ఆగస్ట్, పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు జర్మన్లో. నెక్స్ట్ సెప్టెంబర్,
సేమ్ సెప్టెంబర్ ఉంటుంది, ఏం డిఫరెన్స్ ఉంది? నెక్స్ట్ అక్టోబర్, ఆగస్ట్, సెప్టెంబర్ సేమ్ ఉంటాయి, డిఫరెన్స్ ఏమి ఉండదు. జూలై ఒకటే, జూలై ఉంటుంది, అయి ఉంటుంది ఎండింగ్లో. అక్టోబర్ అక్టోబర్ కే ఉంటుంది, చూసారా, అబ్జర్వ్ చేశారా, సి పదలు కే ఉంటుంది. సో అదే డిఫరెన్స్ ఉంటుంది రెండింటికి, పెద్ద డిఫరెన్స్ ఏ ఉండదు. అక్టోబర్ ప్రొనౌన్సియేషన్ ఒకేలా ఉంటుంది ఇంచుమించుగా. నవంబర్ సేమ్ నవంబరే ఉంటుంది. నెక్స్ట్ డిసెంబర్, సో జాన్, ఫెబ్, మార్చ్, ఏప్రిల్, మేలో కొద్ది చేంజెస్ ఉన్నాయి, లైక్ జనవరి జనవరి, ఫిబ్రవరిని ఫిబ్రవరి, మార్చిని మార్చ్, ఏప్రిల్ ఏప్రిల్ సేమ్, మేని మై, జూన్ జూలై, జూలైని జూలై, ఆగస్ట్ని ఆగస్ట్ సేమ్ ఉంటుంది, సెప్టెంబర్ సెప్టెంబర్ సేమ్ ఉంటుంది, అక్టోబర్ కొద్దిగా అక్టోబర్ ఉంటుంది, నవంబర్ నవంబర్ సేమ్, డిసెంబర్ మాత్రం స్లైట్గా డిఫరెన్స్ ఉంది. డిసెంబర్ అంటారు, డిసెంబర్ సో మిగతా అన్ని మంత్స్లో కొన్ని కొన్ని ఇంజనీర్స్ ఉంటే ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి, సో అవి ఈజీగా రిమెంబర్ చేసుకోవచ్చు. సో వేరే వాటితో పోల్చుకుంటే కనుక జర్మన్లో కొద్ది స్లాంటింగ్ రా సార్. సో ఇవి మంత్స్ అన్నీ జర్మన్లో. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఇఫ్ యూ డెంట్, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.